బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అమరావతినే రాజధానిగా ఉంచాలని, ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని కోరుతూ కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు యువకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 12వ తేదీన నూజివీడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ప్రవేశించింది. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో హనుమంత నాయక్, దుర్గాప్రసాద్, రామకృష్ణలు 450 కిలోమీటర్ల పాదయాత్రను తలపెట్టారు. కలియుగ దైవం తిరుమలేశ్వరుని సన్నిధికి వచ్చి పాదయాత్రను విరమిస్తారు. శ్రీవారిని దర్శించుకుని అమరావతి రాజధానిగా ఉండాలని ప్రార్థిస్తారు. పాదయాత్ర శ్రీకాళహస్తి చేరుకున్న సందర్భంగా పాదయాత్రికులు స్థానిక తెలుగుదేశం నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురించి మేము ఇలా పాదయాత్ర చేస్తున్నాం, అలాగే మా ఇన్ఛార్జ్ చిట్టుబాబు గారు, అలాగే మా బిట్బాబు అన్న, వీళ్ళందరిని మమ్మల్ని సహకరించి వెంకన్న స్వామి దగ్గరికి పాదయాత్ర చేయమని పంపించారు. మళ్ళీ అమరావతి అక్కడే ఉండాలి, రైతులందరికీ న్యాయం జరగాలి అని వెంకటేశ్వర స్వామి దగ్గరికి పంపించి పాదయాత్ర చేయమని చెప్పారు. ఈరోజు నూజివీడు గ్రామం నుంచి సిబిఎన్ కార్యకర్తలు పాదయాత్రగా తిరుమలకి వెళ్ళాలనే ఉద్దేశంతో గత 7 రోజులుగా వారు నడిచి వస్తున్నారు. ఈరోజు కాళహస్తి చేరుకున్న సందర్భంగా వారిని మేము ఆహ్వానిస్తూ వారి పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ, వారు ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా అమరావతి రాజధానిగా ఉండాలని, ఆ రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారు పాదయాత్ర చేశారు. ప్రజలందరూ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవసరం. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అస్తవ్యస్తంగా. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో తీసుకున్నట్లయితే రాక్షస పాలన రాజ్యం వెళ్తూ ఉంది. ఇటువంటి రాక్షస పాలన త్వరగా ప్రజలకి మేలు జరగాలని, అదేవిధంగా సిబిఎన్ ఆర్మీ నూజివీడు నుండి కూడా తిరుమల వరకు పాదయాత్రకై 7 రోజుల నుంచి కూడా వాళ్ళు పాదయాత్రలో ఉన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంకి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా గత 300 రోజులుగా రైతులు, మహిళలు రోడ్ల మీద రోధిస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త కూడా చెవికెక్కడం లేదు. మానవ ప్రయత్నంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 300 రోజులు పైగా ప్రజలందరూ కూడా రోడ్లల్లోనే ఉన్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. హింస లేకుండా అహింస విధంగా కూడా ఎన్నో మార్గాలు ఎంచుకొని ఎన్ని రకాలుగా నిరసనలు తెలియజేసినా కూడా వైసీపీ ప్రభుత్వంలో కాస్త కూడా చలనం లేదు. కనీసం వీరి యొక్క గోడు, తెలుగుదేశం యొక్క కార్యకర్తల యొక్క గోడు ఆ పరమశివుడికి, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి తెలియజేసుకొని వారి ద్వారా మంచి బుద్ధి జగన్మోహన్ రెడ్డికి ప్రసాదించి ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నట్లయితే ఒక రాజధాని ఘటన గతి లేదు.